నవంబర్ 28న మోడీ 500 నోట్లు 1000 నోట్ల రద్దు ద్వారా మార్కెట్లో చలామణిలో ఉన్నటువంటి 86% కరెన్సీ రద్దు చేయబడింది. దానికి ప్రత్యామ్నాయం ప్రింట్ చేసేదాకా పాత నోట్లని యథాయథిగా చలామణిలో ఉంచాలని, అదేవిధంగా నోట్ల రద్దు ద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని, నోట్ల రద్దు ద్వారా దేశంలో ఏర్పడేటువంటి నష్టానికి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఏదైతే నష్టపోయాయో ఆ ఆర్థిక వ్యవస్థల్ని వాటిని పూర్తి చేయాలని, భర్తీ చేయాలని, ఆర్థిక వ్యవస్థని లోటును భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 28న అన్ని దేశంలో ఉన్నటువంటి బీజేపీయేతర పార్టీలను కూడా బంద్ పిలిపించిన ఈ బంద్లో ఎవరైతే అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు, చిరు వ్యాపారులందరూ కూడా మొత్తం అన్ని వర్గాల ప్రజలు 80% వర్గాల ప్రజలు దీంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. కనుక ఈ వీళ్ళందరూ కూడా బంద్లో పాల్గొనాలని మేము కోరుతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల 2.5 సంవత్సరాల కాలంలో నల్లధనాన్ని 80 లక్షల కోట్ల విదేశీ నల్లధనాన్ని బయటికి తీసుకురాలేకపోయింది. దేశంలో ఉన్నటువంటి నల్ల కుబేర్లు అరికట్టలేకపోయింది. వాళ్ళ ఆస్తులు పెంచింది. అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం వ్యాపారాలని వాళ్ళ సంపన్న వర్గాలుగా మార్చింది. మేక్ ఇన్ ఇండియా పేరుతోటి దేశ సంపదను మొత్తం కూడా వారికి కట్టబెట్టింది. కానీ వాళ్ళ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ఇవాళ నల్ల కుబేర్లపై యుద్ధం, సంపన్న వర్గాలపై యుద్ధం అని ప్రకటించింది. కానీ వాళ్ళ మీద యుద్ధం కాదు. గుజరాత్ కేంద్రంగా ఉన్నటువంటి బహుళజాత సంస్థల ఆస్తులు పెంచింది బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్. కనుక వాళ్ళపై యుద్ధం చేయలేక ఇవాళ నల్లధనాన్ని విదేశాల నుంచి తీసుకురాలేక ఇవాళ 500, 1000 రూపాయల నోట్ల రద్దు ద్వారా నేనేదో నల్ల కుబేర్లకు వ్యతిరేకమని చెప్పడానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించడానికి, ప్రజల్ని ఇవాళ భ్రమింపజేయడానికి తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది.